జయ జయ శంకర హరహర శంకర ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామి వారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినపడుతూ ఉంటుంది ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటినీ చెబుతూ ఉంటుంది రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది ఎన్నోసార్లు ఆ బాధను భరించలేక నిద్ర నుండి మేల్కొనేవాడు అది ఎవరి గొంతు బహుశా ఆంజనేయ స్వామి వారు గొంతు అనుకునే అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు అప్పుడు అసలు కథ మొదలయ్యింది చాలా మంది తమ కష్టాలు తీర్చమని అతను ముందు వరుసలు కట్టడం మొదలు పెట్టారు అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలు పెట్టారు దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరగసాగింది అలా అడిగిన వారికి అందరికీ అతని శివుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు శాలీయుడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు నన్ను కాపాడేవారెవరు అని బోరున విలపించాడు నా వద్దకు రా అన్నట్టుగా కనబడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదవ యందు శరణాగతిని వేడాడు నేనున్నాను నా వద్దకు రా అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు పెరియవా తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు నా చెవుల్లో ఎప్పుడు ఏవో మాటలు వినపడుతున్నాయి మొదట హనుమంతుల వారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది కొన్ని అంచనాలు నిజమయ్యాయి కూడా కానీ మొత్తానికి నేను మనశ్శాంతిని కోల్పోయాను నాకు ఇక ఉత్తర భారతంలో ఉండడం ఇష్టం లేదు నాకు ఎలాగైనా బదిలీ కావాలి దయచేసి నా పైన మీ కరుణను ప్రసారించండి పెరియావా అని వేడుకున్నాను ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు నీకు ఆంజనేయ వారి ఆశస్సులు ఉన్నాయి కదా మరి ఆంజనేయస్వామికే ఎందుకు చెప్పుకోకూడదు అని స్వామివారు నవ్వుతూ అన్నారు అతను చాలా సిగ్గుపడ్డాడు పెరియవా నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయస్వామివారిది అని అనుకున్నాను అది ఏ దయ్యమో నాకు తెలియదు నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను నేను ఏమీ మాట్లాడకపోయినా ఏవో పనికి మాటలు వినక్ష్యాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి ఎప్పుడూ బాధపెడుతూనే ఉంటాను పెరియవా రక్షించండి అని అన్నారు ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండు కుంభకోణం దగ్గర్లోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది అక్కడికి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండు అని ఆదేశించి ప్రసాదమిచ్చి పంపించారు పది రోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది పరమాచార్యస్వామికి సాష్టాంగం చేశాడు ఏమిటి ఆంజనేయ స్వామివారు రామసేవకు వెళ్ళిపోయారా అని కొంటెగా అడిగారు గోవిందపురం వెళ్ళగానే తాని బాధ తీరిపోయింది ఇక ఎప్పుడు ఆ గొంతు అతనికి వినపడనే లేదు భగవంతుని నామాన్ని నిరంతరం జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు మాటలు ఇక వినపడవు పొరపాటును విన్నా అవి మన మనస్సుకి చేరి మనశ్శాంతిని పోగొట్టవు కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జై శంకర హరహర శంకర